హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే ఈరోజు సండే, పిల్లలకి స్కూల్ లేదు కదా. పప్పు కడుగుతున్నాను, పిల్లలు ఇంకా లేవలేదండి. వాళ్ళు లేచేటప్పటికి నేను టిఫిన్ కోసం అన్నమాట, ఇది నిన్న నైటు నానబెట్టాను. సో నేను దీంతో ఈరోజు పునుగులు వేయబోతున్నాను అనమాట. గారెలు కాదండి, పునుగులకి అయితే మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది, గారెలు అయితే కొంచెం బరగ్గా రుబ్బుకోవాలి. పిండి అనేది కొంచెం మెత్తగా ఉంటే వేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. సో నేను నైటే కడిగేసి ఫ్రిడ్జ్లో పెడదామనుకున్నాను. ఇంకా అలానే బద్ధకంగా పడుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ ఎలాగో స్కూల్ ఉండదు కదా, అప్పుడు తీరిగ్గా కడుక్కోవచ్చు అని చెప్పి. చాలామంది యూట్యూబ్లో ఏంటంటే ఈ పప్పు కడగటం గురించి చాలా వీడియోస్ పెట్టారండి, నేను చూశాను. సో ఏది ఈజీగా ఉంటుందనేది, కానీ ఫస్ట్ నుంచి నేను ఇలా కడుగుతాను కాబట్టి నాకు ఇదే ఈజీగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు చెప్పిన దానికన్నా. అంటే వాటర్ తక్కువగా, ఎక్కడైనా కూర్చొని చక్క నీళ్ళు ఇలా వంపకుండా ఈజీగా కడుక్కోవచ్చు అని చెప్తున్నారు. కానీ నాకెందుకో అది కరెక్ట్ అనిపించలేదు అనమాట. నేను ట్రై చేశాను కానీ పప్పే చేతికి వచ్చేస్తుందండి. అలా కాకుండా ఇలా కడుక్కుంటేనే బెటర్ అనమాట. సో ఈ విధంగా మెత్తగా పట్టేశాను. దానిలో అల్లము, తర్వాత పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసేసి మెత్తగా పట్టేశాను అనమాట. ఫస్టే అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, దాంతోపాటు ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ వేసుకున్నాను మెత్తగా పట్టేసి. మిగిలిన పిండిని కూడా ఈ విధంగా పట్టేసాను అనమాట. ఇవన్నీ కలిపేసుకొని కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని ఇంకా పునుగుల్లాగా వేసేసుకోవడమే అండి. మనం గారెలు అనుకోండి కొంచెం చిన్నగా, సారీ, కొంచెం ఇంత మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా, వాటర్ అనేది అసలు వేయకుండా పట్టుకుంటే గారెలు బాగా వస్తాయి. ఇంకా వీటితో పాటు కొంచెం కరివేపాకు, అదేవిధంగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదన్నమాట. నేను కొత్తిమీర కొంచెం ఉంటే అది కూడా యాడ్ చేసుకుంటున్నాను.
జబ్బు అయిపోయింది ప్రయాణం. పైపుది అందులో ఉంచి కట్టి తర్వాత కావాలంటే పట్టుకున్నాం. మహిళ కెమెరాకి అడ్డంగా ఉందా? అయినా సరే నువ్వు కనపడుతుంది, ఏళ్ళు కూడా కనపడలా, ఏళ్ళు కూడా కనపడలా. ఇంకీరోజు అయితే బీరకాయ కూర అనమాట. సో ఒకవేళ చికెన్ తీసుకొస్తే ఈవినింగ్ తీసుకొస్తారండి. మార్నింగ్ అయితే ఇంకా బీరకాయ కూర చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు ఇవన్నీ వాటితో పాటుగా పచ్చిమిరపకాయలు. బీరకాయ కాబట్టి బీరకాయ కానీ సొరకాయ కానీ అయితే పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ ఉంటుందన్నమాట. వేసేసి అవి మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా ఇందులో వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకుంటున్నానండి, మగ్గుతాయని. ఇప్పుడు ఇందులో అయితే పాలు వేసుకుంటున్నాను. అంతకుముందే కొంచెం ఉప్పు, పసుపు ఇవి రెండు వేసేసానండి. అవి వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కాచి చల్లార్చినటువంటి పాలని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాలని ఒకసారి కలిపేసి మూత పెట్టుకున్నట్టయితే చక్కగా పాలన్నీ కూడా దగ్గరగా వచ్చేసి కూర అయితే చాలా బాగుంటుంది. బీరకాయలో కానీ సొరకాయలో కానీ పాలు పోసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. మా హేమ పాయసం చేసిందనమాట ఈరోజు, అదే సొంతగా ఓన్గా ప్రిపేర్ చేసిందండి. నేను అసలు ఏం చెప్పలేదు ఎట్లా చేయాలి ఏంటనేది కూడా, యూట్యూబ్లో చూసి దానంతటి అది నేను చేసుకొని చేసింది. నేను స్నానానికి వెళ్ళొచ్చు లోపలనే అది పాయసం చేసుకోవడం అయిపోయిందనమాట. మొన్న ఒక రోజు చేసింది, చాలా బాగుందండి. ఆ రోజు వీడియో తీయడానికి నాకు అసలు కుదరలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి వీడియో. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుందండి. నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.